కేటీఆర్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు యజ్ఞం ఫంక్షన్ ఆడియో రిలీజ్గా మీరు తాతగారితో వర్క్ చేశారంట కదా అని చెప్పి, అవునండి నేను కూడా మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చేద్దరు కానీ తర్వాత మనకు అవకాశం రాలేదు మనం చేయలేదు. మహేష్ బాబు గారితో? మహేష్ బాబు ఈ జనరేషన్ అందగాడు ఎవరండి తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో? ఈ జనరేషన్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో తెలుగులో? మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్, హ్యాండ్సమ్ అంటే మహేష్ బాబే. బెస్ట్ పర్ఫార్మర్ ఇప్పుడున్న జనరేషన్ తెలుగు హీరో? బెస్ట్ పర్ఫార్మర్ ఇప్పుడున్న యంగ్స్టర్స్లో అల్లు అర్జున్. ఓకే, డ్యాన్స్లో కానీ ఫైట్లో కానీ యాక్టింగ్లో కానీ కొట్టినోళ్ళు లేరు అసలు. అల్లు అర్జున్ సినిమాలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? చాలా ఉన్నాయి, అదేదో భద్రాచలం ఏదో ఒకటి ఏదో ఉంది. బద్రీనాథ్? బద్రీనాథ్. అలవైకుంఠపురం చూసారా? లేదు చూడలేదు, చూడలేదు. అతనికి కేరళలో కూడా అతను పేరు చెప్తే బిజినెస్ అయిపోతుంది సినిమా, అక్కడ పిచ్చ ఫ్యాన్స్ అల్లు అర్జున్కి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే సేమ్ ఫాదర్ బ్రీడ్, అలాగే కార్బన్ కాపీ లాగా సేమ్ అదే టైప్. పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఆయన సినిమాలు నేను పెద్దగా చూడలేదు, చేయలేదు, వర్కౌట్ చేయలేదు కదా. నేను వర్క్ చేయలేదు, పెద్దగా ఆయన సినిమాలు కూడా నేను చూడలేదు. ఇంకా ఆయన మోనార్క్, ఆయనకి ఫాలోవర్స్ బ్రహ్మాండంగా మొత్తం దేశం మొత్తం మీద ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 4.5 దశాబ్దాల జర్నీ, సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని చూశారు అంటే చేయలేదు కానీ, బాలకృష్ణ గారు అటు తమిళ్లో చూసుకుంటే అజిత్, విజయ్, సూర్య, మలయాళంలో మోహన్ లాల్ గారు, కమల్ సార్, ఎంతమంది ఇంకా ఆల్మోస్ట్ టాప్ సెలబ్రిటీస్ కానీ సూపర్ స్టార్స్ ఉన్న అందరితో చేశారు అక్కడ, జితేంద్ర గారు లాంటి వాళ్ళతో. ఇంకా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మీ కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ జనరేషన్ తెలుగులో ఉన్న అందరు యంగ్ హీరోస్తో వర్క్ చేయాలని, మళ్ళీ మీరు సినిమాలు చేయాలని మేము చూడాలనుకుంటున్నాము. భైరద్వీపం టైంకి మేము చాలా చిన్నపిల్లలము, ఇప్పుడు ఈ టైంకి మీకు తగ్గ మంచి రోల్స్ వస్తే మిమ్మల్ని మళ్ళీ మేము సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నాము. మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆడియన్స్కి చెప్పేదే ఉంది, థియేటర్లో సినిమాలు చూడండి. ఓకే, డోంట్ ఎంకరేజ్ పైరసీ. పైరసీ అది మేము చెప్తూనే ఉంటాం, మేము మీరు చూస్తూనే ఉంటారు, కానీ చెప్పే బాధ్యత మాది కాబట్టి చెప్తున్నాం. థియేటర్లో చూస్తే మీ కళ్ళు బాగుంటాయి. పైరసీలో మొబైల్లో చూస్తే, మొబైల్లో చూసి తొందరగా మీరు గ్లాసెస్ వేసుకునే పరిస్థితికి వెళ్తుంది కాబట్టి మీరు థియేటర్లో చూడటం మంచిది.